అన్నయ్య వచ్చినాడు, ఈ అలుగురయ్య నెలదొచ్చినాడు. అన్నయ్య వచ్చినాడు, హల్చల్ చిందులు వచ్చినాడు. అన్నయ్య సూపే పన్నీరు, అన్నయ్య మాటే దిల్దారు, అన్నయ్య మనసే బంగారు. ఈ రోజు నా తమ్ముడికి చివరి చూపులు. అయ్యో అన్నయ్య, చివరి చూపులు అంటే ఆ చూపులు కాదు, ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చూపులు చూసుకున్న తరగతుంటారా, పెళ్లి చూపులు చూసుకుంటారా? లేదు, చూసుకోరు. నా దృష్టిలో పెళ్లి చూపులు అంటే మగాడికి ఆడాలకి చివరి చూపులు అవే. మరి ఈ రోజు నా తమ్ముడిని పెళ్లి చేసుకోవడానికి ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరో తెలుసా? తెలుసా? అయితే తెలుసుకో. నేను ఆరు లోకాలకి అతిలోక సుందరిని. మీ తమ్ముడిని చూడడానికి ఇంద్రలోకం నుంచి కూడా వస్తున్నారా? ఇది ఇంద్రానగర్ గడ్డ, ఇంద్రానగర్ గడ్డ. ఓకే, నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చాను నేను? మా ఇంటి కానుంచి, మా ఇంటి కానుంచి. కూర్చో. ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్ వస్తా చూడండి, వస్తా చూడండి. వీధిలో పిచ్చపల్లి వేసుకుంటారు సాక్స్. ఫారెన్ వాళ్ళు కూడా వస్తారా నీ తమ్ముడిని చూడ్డానికి? తమ్ముడు అంటే ఎవరు అనుకున్నావు? తమ్ముడే, తమ్ముడే. కూర్చో. ఓకే, నెక్స్ట్ తమ్ముని చూసుకోవడానికి ఎవరు రాబోతున్నారు తెలుసుకోండి. తమ్ముని చూసుకోవడానికి బ్యాంకాక్ నుంచి లక్ష్మి వచ్చింది. హాయ్ లక్ష్మి. హాయ్ అనియా, హాయ్ అనియా. ఏంటది గుంటూరు బస్ స్టాండ్ లో చెవులో గులుగులు తీసేవాళ్ళ బ్యాగ్ ఏంటి? గుంటూరు బస్ స్టాప్ లేదు, బ్యాగులు పట్టుకోండి. బాస్ గారు, మీ తమ్ముడిని చూడడానికి ఇట్లాంటి వాళ్ళు కూడా వస్తారా? నెక్స్ట్ చూస్తే మర్చిపోద్ది లక్ష్మి. కూర్చోమ్మా ఫస్ట్. ఓకే, మరి ఆఖరి చూపుల్లో నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు తెలుసా? ఇంకోరు పెళ్లి కొడుకు నా తమ్ముడు, ప్లీజ్ వెల్కమ్. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. వచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే. వచ్చాడయ్యో. ఏం చేస్తున్నారు మీరంతా? చెత్త కుండి దగ్గర ఎంగిలాకుల కోసం కుక్కలు కొట్టుకున్నట్టు ఆడి కోసం కొట్టుకుంటారంటి, ఆడి కోసం కొట్టుకుంటారంటి. నీకు మూడు డ్రెస్సులు కొంటూ అడుక్కుతాను కదా, మూడు మొక్కలు వేసుకొచ్చావంట. బ్లూ అయిన వేసుకోవాలి, బ్లాక్ అయిన వేసుకోవాలి, ఇదే వేసుకోవాలి. ఏంటి తమ్ముడు? పెళ్లి చూపులు కానీ పెళ్లి చూపు. నీకు చిన్నప్పుడు చెడ్డు నువ్వు చూసుకొనుక్కున్నావు, నేను కొన్నానా? కాదని తమ్ముడు మాట్లాడండి. తమ్ముడు, తమ్ముడు నేను ఎదిరించి మాట్లాడుతూ గొప్పవాడు అయిపోవా? చేసుకో అయితే. తమ్ముడు అన్నయ్య, లైఫ్ లో పెళ్లి ఒకసారి జరుగుద్దు. అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం అంటే మాటలు కాదు. చూడు, నీ కోసం మూడు రౌండ్లు పెట్టాను. ఫస్ట్ రౌండ్ ఏంటో తెలుసా? తెలియదు అన్నయ్య, తెలియదు అన్నయ్య.
ఆస్ట్రాన్ పేరు కప్లింగ్ మీద దడ్దడ్పో. కప్లింగ్ మీద దడ్దడ్పో. హైవేలో లారీ ఆగిన తర్వాత ఎగబడినట్టు ఎగబడతారంటమ్మా. ఒక్కొక్కరికి ఒక్కోటి ఇస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పూన్ ఇస్తాం. అందులో కాయ పెడతాను. నిమ్మకాయ నిమ్మకాయనా? ఆ నిమ్మకాయ పెట్టుకుని ఎవరైతే ఎక్కువ అడుగులు వేస్తారో వాళ్ళే నీ కాబోయ్ పెళ్ళం. దీనికి దానికి సంబంధం ఏంటనే? కాయ పెట్టుకుని 6 అడుగులు అయిపోతుంది. నీతో జీవితాంతం 100 అడుగులు ఎలా వేస్తారో? నడుచుకుంటూ వేస్తారు, నడుచుకుంటూ వేస్తారు. ఓకే, ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోదాం. చేయడానికి చెప్తే దీనికేమన్నా చేసేద్దాం అన్నాడు. దీనికేమన్నా చేసేద్దాం. రే రే రే, ఇక్కడ ఉంచారా? సరిగ్గా నించారా? ఎలా నించాలో కూడా తెలియదు వీడికి. ఇలాగ ఇది ఉందా? ఇది ఇటు 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 ఇటు. ఆ సౌందర్య లహరి ఎవరన్నది ప్రోగ్రామ్ లాస్ట్ లో రివీల్ చేస్తా. తమ్ముడు ఫస్ట్ గేమ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో నీకు బీచ్ ఒడ్డున డేటింగ్. బీచ్ డాటింగ్? బీచ్ ఒడ్డున డాన్స్ సైడా? డేటింగ్ తమ్ముడు, డేటింగ్. ఓకే, ఇన్ని రోజులకి మాట్లాడమే మాట్లాడమే మాట్లాడనియా? ఆగ్రా దాకా నిమ్మకాయ చోర, నిమ్మకాయ చోర చేస్తుంది దాంతో. ఏం చేస్తున్నావు నువ్వు? అంటే గొంతు పడితే కరెక్ట్గా ఉండిద్ది అని. గర్ల్స్ మీరు అందరూ స్పూన్ నోట్లో పెట్టుకోండి. 1 2 3 గో. అబ్బా జ్ఞాని, యు ఆర్ ద విన్నర్. ఆ
ఓకే తమ్ముడు డేటింగ్ రెడీయా? రెడీ అన్న. పాట తడవాలనుందా బీచ్ లో? ఫైనల్ సర్ప్రైజ్ ఎలా ఉండబోతుంది తెలుసా? లేదన్నయ్యా. నేను చెప్తా, డేటింగ్ రెడీయా? ఇద్దరు నీటిలో నించోండి. దేనికి డేటింగ్? నువ్వు బీచ్ అంటున్న డేటింగ్? ఇదే బీచ్ అనుకోండి అమ్మా, ఇప్పుడు అంత అవుట్డోర్ వెళ్ళే ఖర్చులు మన దగ్గర. తమ్ముడు నీకేం చెప్పాను? నీటిలో తడుపుతా అని చెప్పా, నించోండి. నాకొద్ది బీచ్ తీసుకెళ్తాను. ఓకే ఫాస్ట్ ఫాస్ట్ అమ్మ, ఇంకా రెండు రౌండ్లు ఉన్నాయి. తమ్ముడు ఏకాంతంగా మాట్లాడి, నేను మళ్ళీ వస్తా, చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఇంకేం మాట్లాడుకోలే చాలు చాలా మా డేటింగ్ అని చెప్పి మోకాలు మోకాలు చూసుకున్నాం అంతే. అంతవరకే అన్ని నిద్రించే ధైర్యం వచ్చింది నీకు? ఏమన్నా అంటే అన్ని నిద్రించే ధైర్యం వచ్చింది అంటావు తమ్ముడు? ప్రతిదీ నువ్వే చేస్తావు, నేను ఎందుకు వచ్చి? ఒక్కసారి నేను అన్నం కాదని చెప్పు నీ నోట్తో. నువ్వు మా అన్నయ్యవే, నువ్వు మా అన్నయ్యవే. తమ్ముడు అనే నెక్స్ట్ రౌండ్ ఏంటో తెలుసా? నీకే తెలుసు, నాకేం తెలుసు అది చెప్పు. నోట్లో తెలుతో అంటావు, తెలుతో అంటావు. తమ్ముడు నెక్స్ట్ రౌండ్ ఏంటంటే కుక్కరి నీళ్ళ కోసం గుద్దులాట. వీళ్ళ నలుగురులో ఎవరైతే కొలాయి దగ్గరికి వెళ్ళి లీటర్ నీళ్ళు తీసుకొస్తారో బిందుతో, వాళ్ళని కాబోయే బాధ్యత. ఎవరైతే గెలుస్తారో సెకండ్ రౌండ్ లో వాళ్ళకి ముద్దు పెట్టే ఛాన్స్. ముద్దు పెట్టే ఛాన్స్ రా, ఏ ముద్దు పెడుతున్నావు కదా. సెకండ్ రౌండ్ లో గెలిస్తేనే ముద్దు పెట్టించుకోవాలి. బిందులు తీసుకోండమ్మా. సెకండ్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద గేమ్. స్టార్ట్. అందరూ దగ్గర రండమ్మా ఒకసారి. సెకండ్ రౌండ్ లో కుక్కడి నీళ్ళ కోసం గుద్దులాటలో ఎవరు గెలిచారు అనుకుంటున్నావు? నాకు తెలియను. ఈ అమ్మాయికి ఎన్ని తెలివితేటలు ఉంటే ట్యాపే దొబ్బుకొచ్చింది. నిజంగా ఈ అమ్మాయి నీకు లైఫ్ పార్ట్నర్ అంటే కరెక్ట్. ఇంకా లేట్ చేయకుండా మీరు ముద్దు పెట్టుకోండి అమ్మా. నువ్వు పెట్ట వాణి పెట్టనియో. ఏం జరుగుతుంది తమ్ముడు? ఏం జరుగుతుంది, ఏం చెప్పాలని? నేను నీ కోసం నేను లైఫ్ చూస్తున్నాను తన్నయ్యగా. నేను ఏం చూస్తున్నాను? ఏం చూస్తున్నా అంటే నీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి నాకు వద్దకు అర్థం కాదా? నీకు అర్థం కాదు, నీకు అర్థం కాదు. నీ మంచి కోసం నేను పుట్టాను రా. నువ్వు పుట్టావు, నా దరిద్రం పుట్టావు. నువ్వు దరిద్రం తమ్ముడు ఏంటి? ముద్దు కనీసం ముద్దు ఇట్లా పెట్టుకోండి. అసలు అవన్నీ పెళ్ళైన తర్వాత పెట్టుకోవచ్చు నాన్న. ఈ పోటీ ఎందుకు పెడుతున్నావు మరి? ప్రోమో షాట్, ప్రోమో షాట్. ఇంకా లేట్ చేయకుండా లాస్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. మరి ఫైనల్ రౌండ్ లో ఎవరు గెలుస్తారు, తమ్ముడిని ఎవరు పెళ్లి చేసుకుంటారని టెన్షన్ గా ఉంది కదో? లేదు లేదు.
కానీ నా తమ్ముడికి మాత్రం చాలా టెన్షన్ పడుతున్నాడు. అది ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. ఫైనల్ రౌండ్ ఏంటో తెలుసా? తెలుసు. చచ్చిపోయినప్పుడు నీ పిల్లలు ఎంత బాగా ఏడుస్తుంది. నేను చచ్చిపోవడమేనయ్యా? అరే తమ్ముడు, నువ్వు పుట్టినప్పుడు బార్సర్ ఎంత గ్రాండ్ గా జరిగిందో తెలుసా నీకు? నువ్వు చూసావు. ఆ తర్వాత నువ్వు 10th పాస్ అయినప్పుడు చాలా గ్రాండ్ గా ఫంక్షన్ చేశావు, నువ్వు చూసావు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ పిల్లలు ఎలా ఏడుస్తుంది నీకు తెలుసా? తెలియదు. ఇప్పుడు తెలియజేస్తాను. ఓకే, ఇప్పుడు మీ ఆయన అనుకోండి, చచ్చిపోయినప్పుడు మీరు ఎలా ఏడుస్తారు? ఓకే తమ్ముడు పడుకో. ఓకే ఫస్ట్ అమ్మా నువ్వే రావాలి, వచ్చి బాగా ఆడవాలి. ఓకే ఓకే ఎలా ఏడుస్తావు? చూడు పండుకోమంటుంది, పండుకోమంటుంది. చచ్చిపోయారా నువ్వు? మాట్లాడు. పండుకోమని నన్ను అడుగుతుంది. ఒక సవ్వ అలా ఉంటుంది, అలా ఉండు. ఓ మై గాడ్, ఇప్పుడే నేర్చుకో. మై గాడ్, టు మై గాడ్, ఎంత పని చేశావు. వంద కంచర్ గాడిదలు ఒకసారి గాండ్రిస్తే ఎలా ఉంటుంది తెలుసా? అలా ఉంది. ఓకే సెకండ్ పార్టిసిపెంట్ ఎలా ఏడుస్తారో చూద్దాం. చూసుకోండి, తమ్ముని పెళ్లి చేసుకునే ఛాన్స్ వదులుకోవద్దు. యాక్షన్. యు హస్బెండ్ స్టాండ్ అప్, స్టాండ్ అప్. బిగ్ బజార్ దగ్గర కళ్ళజోళ్ళు అమ్ముకున్నట్టు. దిస్ ఈస్ 150, 100 ఇస్తావా? కొంచెం ఏడు మొగ్గుడాడు. అయ్యో నా మొగ్గురా. మొత్తం తుప్పిడి పోతాను. నేను వాడుకుంటున్నాను రా షోకి. నువ్వు నన్ను వాడుకున్నట్లేదు. అది పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఒకలాగో తీసే, ఒకలాగో తీసే. ఓకే థర్డ్ పాస్ తీసుకుంట ఎవరో చూద్దామా? చూద్దామా. థర్డ్ పార్టిసిపెంట్. పైక్లే పైక్లే, యు ఆర్ ఎలిమినేటెడ్. యు ఆర్ ఎలిమినేటెడ్. ఫస్ట్ టైం ఫైనల్ రౌండ్ లో తను చేసిన చిన్న పొరపాటు వల్ల మన పాసి హెల్మెట్ అవుతున్నాడు. ఓకే లాస్ట్ పార్టిసిపెంట్ తమ్ముని పెళ్లి చేసుకుంటుందా లేదో చూద్దాం. 1, 2, 3 గో. నేను చచ్చిపోయినా సరే మా ఇంటికి తీసుకోవుతుందా? తమ్ముడు దాడ్డా, తమ్ముడు దాడ్డా. నీకు మంచి గోల్డెన్ ఛాన్స్ లాస్ చేసుకున్నావు, అలా ఫీల్ అవుతున్నావు. అర్థమైంది. ఒక్కసారి చాలు, ఇంకా లేట్ చేయకుండా ముగ్గురు కూడా ఫెయిల్ అయ్యారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీ ముగ్గురిని హెల్మెట్ చేస్తున్నాను. నువ్వు చిన్నప్పుడు ఏడిస్తే డబ్బా పాలు ఇచ్చాను, స్కూల్కి వెళ్తానంటే బ్యాగ్ ఇచ్చాను. వయసు వచ్చిన తర్వాత నీకు పిల్లల్ని ఇవ్వలేను రా నేను. నువ్వు అన్నా ఆ పిల్లలు, నువ్వు అన్నా ఆ పిల్లలు. తమ్ముడికి చివరి చూపులు ఇంకా జరిగిపోలేదు. దిస్ ఈస్ ఫస్ట్ ఎపిసోడ్. సెకండ్ ఎపిసోడ్ లో ఎవరు తమ్ముడిని లాస్ట్? నువ్వు ఎట్లా నలుగురు నీయలేదు? ఒక పిల్లు ఉంది కదా, ఆ పిల్లని చూపి చేసుకుంటావా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి తమ్ముడికి. స్వప్న సోదరి నువ్వే నా ఊపి.
తమ్ముడో సౌందర్య లహరి చూస్తావా? ఎప్పుడు చూస్తా చూస్తా. చేసుకుంటావుగా లహరి కింద దిగమ్మా ఒకసారి. బాగా ఆలోచించుకో, ఎందుకంటే ఈ రోజుల్లో ముఖం చూసే చాలా మంది మగాలు మోసపోతున్నారు. ఇప్పుడు ఇన్ని ఛాన్స్లే వద్దే వద్దు నాకు. నలుగురు ఎలిమినేట్ చేసినాం. నువ్వు ఉండాల్సింది ఒక రోజు రెండు రోజులు కాదు, లైఫ్ టైం. లైఫ్ టైం ఉంటా, లైఫ్ లాంగ్ ఆమె తోటి ఉంటే ఆమెనే పెళ్లి చేసుకుంటే, ఆమె తోటే ప్రామిస్, ఆమెనే పిల్లలు గానీ నేను నీ దగ్గర చూపిస్తాను. ఆవిడ పుట్టినాక చూద్దాం. ఓకే ఓపెన్ వన్ సెకండ్. తమ్ముడు బాగా ఆలోచించుకో. నేను అస్సలు కానిపడి, నేను అస్సలు ఆలోచించాను. ఆలోచించుకో తమ్ముడు. నేను ఆలోచించుకోను, ఇక చాలు. హెల్ప్ చేసుకుంటావు? చేసుకుంటా. ఓకే కమాన్ ఓపెన్. నీ మాట వినేదే లేదు. వన్ సెకండ్. లైఫ్ అనేది చాలా రిస్క్. ఏ చల్ ఎప్పుడు ఏమైనా. ఓకే వీడు ఎవడో తెలుసా? ఫేస్బుక్ లో నీ ప్రొఫైల్ చూసి నేను లవ్ చేసిన సౌందర్య లహరి కాదు, వీడి పేరు హరి. నేను లవ్ చేస్తున్నాడు, ఇప్పుడు చేసుకుంటావా? నేను చేసుకోను. తప్పదు, నేను చేసుకోను. తమ్ముడు ఫస్ట్ టైం ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు చప్పట్లో. ఓకే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. బా.